డాక్టర్ గారు అమ్మా, ఈరోజు మన ప్రేక్షకుల అందం కోసం ఏ టిప్ చెప్పబోతున్నారండి? ముఖానికి బ్లాక్ హెడ్స్ వచ్చినా మొటిమలు వచ్చినా కాస్త ఆ నలుపు ఉండేసరికి మచ్చలు వచ్చేసరికి చాలామంది అందాన్ని కోల్పోతూ ఉంటారు. వీటి కోసం న్యాచురల్ రెమెడీ, మామూలుగా మనకి పెద్ద ఉసిరికాయలు అనేసరికి మీ అందరికీ కార్తీక మాసంలో లభిస్తాయని తెలుసు. అలాంటి ఉసిరికాయలు దొరికినప్పుడు పైనుండే ఆ ఉసిరికాయ ముక్కల్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్కి లోపల మన ఉసిరికాయ గింజలు కూడా మనం సీజనల్గా వచ్చినప్పుడు పారేయకుండా ఈసారి నుంచి దాచిపెట్టుకోండి. ఆ ఉసిరికాయ గింజల్ని పొడి చేసేసి ఆ పొడి ఈ పైన ఉసిరికాయ యొక్క కండ యొక్క గుజ్జు ఈ రెండిటికి మిశ్రమాన్ని తీసుకుని దీనికి తేనె కలపండి. తేనె కలిపేసిన దాన్ని ఈ ప్యాక్ లాగా తీసుకెళ్ళి ఫేస్ మాస్క్ లాగా అప్లై చేసేస్తే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఇందులో ఉండే ఐ డోసుల్లో ఉండే విటమిన్ సి హీలింగ్కి, క్లీనింగ్కి, ఇక్కడ వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి చాలా బాగా పనికొస్తుంది అనమాట. అలాగే డెడ్ సెల్ లేయర్ని రిమూవ్ చేసి ఒరిజినల్ స్కిన్ లేయర్స్ కాస్త మంచిగా పైకో రావడానికి త్వరగా మార్పు కలిగిస్తుంది. అందుకని బ్లాక్ హెడ్స్ తగ్గడానికి, పింపుల్స్ తగ్గి నార్మల్ స్కిన్ ఇక్కడ రావడానికి ఈ ఫేస్ మాస్క్ ఉసిరికాయతో చేసుకుంది చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి తేనె ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా పనికొస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి ఈసారి నుంచి ఈ ఫేస్ మాస్క్ని మీరు ట్రై చేసి చూడండి, చక్కటి ఫలితాలను పొందండి.